डेप्थ। भारत ఇప్పుడు ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 3 దేశాల హైపర్సోనిక్ మిసైల్ క్లబ్ లో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తున్న దేశం ఒడిశాలో జరిగిన తాజా ప్రయోగంతో ఇప్పుడు 4 దేశంగా మనం ఎంట్రీ ఇచ్చాం। ఇప్పటివరకు అమెరికా రష్యా చైనాలు మాత్రమే ఈ తరహా మిసైల్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి। మరికొంత కాలంలోనే మన దేశం కూడా వాటి సరసన చేరబోతోంది। నేటి 21వ శతాబ్దపు ప్రపంచంలో ఈ తరహా క్షిపణుల అవసరం ఎంతైనా ఉంది। అవి వేగంగా పరుగులు తీయగలవు। ఎంత వేగంగా అంటే శత్రు ఊహకందనంత వేగంగా ప్రయాణించి లక్ష్యాలను చేరించగలవు। ఈ హైపర్సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 6 రెట్ల అధిక వేగంతో సెకనుకు 2 కిలోమీటర్లు ప్రయాణించగలదు। సముద్రంపై గాలిలో భూమిపై 1000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 నిమిషాల వ్యవధిలో ప్రయాణించి టార్గెట్ ను చిత్తు చేయగలదు। దీనిని మరో క్షిపణిని వెంటాడటం కాని రాడార్ పై ట్రాక్ చేయడం కాని ఎంత మాత్రం కుదరదు। ఎందుకంటే ఇప్పుడు ఉన్న అత్యాధునిక పరికరాలేవి దీని వేగాన్ని అందుకోలేవు కాబట్టి అదే ఈ క్షిపణిలో ఉండే ప్రత్యేకత। ఒడిశా తీరంలో జరిగిన మొదటి దశ హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగంలో అగ్ని మిసైల్ బూస్టర్ను ప్రైమరీగా ఉపయోగించారు। దానిపై హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ వెహికల్ను ఉంచి ప్రయోగించారు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు। 30 కిలోమీటర్ ఎత్తుకు ప్రయాణించిన తరువాత లాంచ్ వెహికల్ సెపరేట్ అవడంతో హైపర్సోనిక్ క్షిపణి ధ్వని వేగానికి 6 రెట్ల వేగాన్ని పుంజుకుంది। ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ వెహికల్ ప్రయోగం విజయవంతం అవడంతో దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లయింది। దీంతో ప్రపంచ దేశాలలో భారత్ అంటే ఓ గౌరవం పెరిగింది। పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్క్రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ తో హైపర్సోనిక్ వెహికల్ ను డిఆర్డీఓ పరీక్షించిందని రాజ్నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు। ప్రధాని మోదీ స్వప్నం ఆత్మనిర్భర్ భారత్ వాస్తవ రూపం దాల్చడానికి ఇది కీలక పరిణామంగా ఆయన అభివర్ణించారు। డిఆర్డీఓ శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని అన్నారు రక్షణ మంత్రి। భవిష్యత్తులో సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలకు ఇది ఆసరాగా నిలుస్తుందని కితాబిచ్చారు। అటు వైమానిక అవసరాలను కూడా తీర్చగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు। ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అత్యంత సంక్లిష్టమైన సాంకేతికత ఇప్పుడు భారత్ సొంతమైందని సగర్వంగా చెబుతోంది డిఆర్డీఓ। దేశీయ రక్షణ పరిశ్రమల భాగస్వామ్యంతో కొత్త తరం హైపర్సోనిక్ వాహక నౌకల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడినట్లయింది। ఇప్పటికే హైపర్సోనిక్ టెక్నాలజీ ఆయుధాలు సమకూర్చుకోవడంలో అమెరికాతో పాటు రష్యా చైనా దేశాలు ముందున్నాయి। ఆపై ఫ్రాన్స్ భారత్ ఆస్ట్రేలియా కూడా ఈ తరహా టెక్నాలజీ పరీక్షల్లో పోటీ పడుతున్నాయి। తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ హైపర్సోనిక్ టెక్నాలజీతో భారత్ ఆ 3 దేశాల సరసన చేరినట్లయింది। పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్సోనిక్ సాంకేతికత దేశ రక్షణ రంగంలో కీలక ముందడుగని చెబుతున్నారు నిపుణులు। చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది। శబ్ద వేగం కంటే ఎక్కువ వేగం కలిగి ఉండే ఈ హైపర్సోనిక్ మాక్ 5 అని దీనిని వ్యవహరిస్తూ ఉంటారు। ఇప్పుడు భారత్ ప్రయోగించిన వెహికల్ మాక్ 6 అంటే దీని వేగం శబ్ద వేగం కన్నా 6 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట। 32.5 కిలోమీటర్ల ఎత్తున మాక్ 6 వేగాన్ని అందుకోవడానికి డిఆర్డీఓ లక్ష్యంగా పెట్టుకుని ప్రయోగం జరిపిందని శాస్త్రవేత్తలు చెప్పారు। ఒడిశాలోని బాలాసోర్లో ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు। బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ఈ ప్రయోగాన్ని అధికారులు పర్యవేక్షించారు। సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో వెహికల్ 20 సెకన్ల పాటు ప్రయాణించగా ఈ ప్రయోగాన్ని విశ్లేషిస్తున్నారు। హెచ్ఎస్టీడీవీ టెక్నాలజీలో అమెరికా రష్యా చైనాలు ఎంతో ముందున్నాయి। ఇప్పుడు మనవాళ్లు జరిపిన ఈ తాజా ప్రయోగంతో ఆ దేశాలకు ధీటుగా హైపర్సోనిక్ టెక్నాలజీ మన ఆయుధ సంపత్తిలో చేరినట్లయింది। ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు। భారత్ హైపర్సోనిక్ ప్రాజెక్ట్ 2వ దశకు చేరుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు।